सॉरी एक्चुअली नाकु तेलुगु सरिगा रादु ना पेरु माया मेनन माया A7 प्रोडक्शन A7 पिक्चर्स A7 पिक्चर्स सॉरी actually I am very new in this field, this cinema. Abhi is my nephew. I know his talent, so nenu taniki support chestunanu, anduke taniki support chestunanu. Mee peddalu andaru blessings tho ma oka project ni ma ee team ni మీ అందరూ బ్లెస్సింగ్స్తో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకి తీసుకువెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఐ థింక్ ఐ గోట్ ఎ గుడ్ టీమ్, A7 పిక్చర్స్ టీమ్ అట్ ప్రెసెంట్. దోస్ హూ ఆర్ డూయింగ్ దీస్ ఓల్డ్ వర్క్స్, ఇట్స్ ఎ గుడ్ టీమ్. And a good teamwork is giving a good result. So that's all. Thank you. First of all, I would like to thank you here, whatever media presence. Me media valandri kuda me manasputiga thanks cheptunnamu. Endukante A7 pictures, it's the first movie. So meerandaru vachi mammalni support cheyadam మాకు చాలా ఎంకరేజింగ్గా ఒక మోటివేషన్గా అనిపిస్తుంది ఇది. సో విక్కీ ఈజ్ మై బ్రదర్ అండ్ వీఆర్ ద ప్రొడ్యూసర్స్. సో అండ్ డైరెక్టర్ అనే అభిరాజ్. సో వీళ్ళంతా కొత్త టీం, మీరంతా సపోర్ట్ చేసి వీళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి మేము అంతా కూడా అనుకుంటున్నాం. అదే కాకుండా ఈ దిస్ మూవీ A7 పిక్చర్స్, ద ఫస్ట్ మూవీ ఈజ్ రక్కసి. రక్కసి అంటే ఏదో అనుకుంటారు, రక్కసి ఈజ్ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. అంటే ఒక మెసేజ్ అనేది పబ్లిక్ ఇచ్చే మూవీ ఇది. బేసికల్గా డ్రగ్, ఇప్పుడు ప్రజెంట్ యూత్ అంతా డ్రగ్కి ఎలా అడిక్ట్ అవుతున్నారు, దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అది క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఈ ఓరియంటెడ్లో మూవీ అనేది ఉంటుంది. ఈ మూవీలో ఒక పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు, బట్ వీ విల్ రివీల్ లేటర్ ఆన్. సో ఇది ఒక మంచి బేస్ అవ్వాలని, ప్లస్ ఈ ఇలాంటి మూవీ ఏంటంటే జనాలకు కూడా ఒక మెసేజ్గా ఫర్దర్గా పిల్లల్ని ఎలా మనం ట్రీట్ చేయాలి, ఎలా ఉండాలి అనేది ఒక తెలిపే ఒక మూవీ. సో దయచేసి మీరంతా మీడియా వాళ్ళంతా కూడా మా టీంకి మా అందరికీ ఎంకరేజ్ చేసి ఈ మూవీని సక్సెస్ చేస్తారని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఓపెనింగ్ అంటే చాలామంది చాలా మాట్లాడాలి మాట్లాడాలనుకుంటారు, కానీ మాట్లాడడానికంటూ ఏమన్నా చెప్పాలంటే మేమందరం కష్టపడతాం స్టోరీ మీద, కలిసి తీస్తాం, డిపెండ్ అపాన్ అంతా కూడా అవుట్పుట్ ఉంటుంది. రేపు పొద్దున్న మేము తీస్తాం, చూస్తారు మీరే చెప్తారు. ఎందుకంటే చెప్పాలన్నా ఏముండదు, చెప్పరని కూడా ఏదో ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి చెప్తారు అనుకుంటారు అందరు, కానీ ఏం చెప్పాలనుకుంటే ఏముండదు. డెఫినెట్లీ వీ విల్ బి సక్సెస్ అండ్ వీ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ టు కమింగ్. అండ్ మన మీడియా వాళ్ళందరికీ కూడా నా ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆడియన్స్ కానీ అండ్ మీడియా పీపుల్ కానీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఏ ఫిలిం సెలెక్ట్ చేసుకున్నా, ఏ ఫిలిం చూసుకున్నా సెలెక్టివ్గా సబ్జెక్ట్ వైజ్గా చూసుకొని సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది మన చేతిలో లేనిది. బట్ ప్రతి ఫిలిం కూడా నేను చూసిగా ఒక డిఫరెంట్ జోనర్ ఉండేలా చూస్ చేసుకుంటాను. సో ఈ ఫిలిం కూడా నాకు మా డైరెక్టర్ రాజా గారి త్రూ నుంచి వచ్చింది ఫిలిం యాక్చువల్గా ఇది. అండ్ మన డైరెక్టర్ మన అభి తర్వాత ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన సబ్జెక్ట్ చెప్పే విధానము, ఆయన షూట్ చేసే విధానము, అంటే నేను మనం రెగ్యులర్గా చూసే ఒక వైజాగ్, కొన్ని కొన్ని ఏరియాస్ మనం ఏదైతే రెగ్యులర్గా చూసే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ ఒక డిఫరెంట్ జోన్లో కనపడ్డాయి. ఇది ఒక మన ఇండియానా లేదా ఫారెన్ అనిపించే ఫీల్లో ప్రతి పిక్ కూడా ఆయన తీయడం జరిగింది. కొన్ని వీడియోస్ కూడా చూశాను.
ఇట్స్ అమేజింగ్ అనమాట. అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో ఉండడం అనేది నిజంగా అది ఒక ఒక సర్ప్రైజ్గా చేసింది ఆ ఫిలిం మటుకు, ఆ విజువల్ మటుకు. అండ్ ఈ క్యాస్టింగ్ గురించి చెప్పినప్పుడు ఆయన చూస్ చేస్తున్నటువంటి క్యాస్టింగ్ విధానము అండ్ మన తమిళ నుంచి కానీ, కెనడా నుంచి కానీ, మన టాలీవుడ్ నుంచి కానీ తీసుకున్న అంటే యాక్టర్స్ని తను చూస్ చేసిన విధానము ఎక్స్ట్రాడినరీ. అండ్ ఎస్పెషల్లీ ఈ రక్కసి టైటిల్ అసలు ఏంటండి అని అడిగేటప్పటికి ఆ సబ్జెక్ట్ అని విన్న తర్వాత షాకింగ్. ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఫిలిం చూస్తున్నప్పుడు షాక్ అవుతారు. అంత డిఫరెంట్ జోనర్లో ఉన్నటువంటి ఫిలిం ఇది. అంటే ఇది ఒక డ్రగ్స్ బేస్డ్లో వస్తున్నటువంటి ఫిలిం. అంటే డ్రగ్స్ అంటే రెగ్యులర్గా మన మధ్యన ఏమైతే జరుగుతుంటుందో దాని మీద డిపెండ్ ఉంటుంది ఫిలిం. అండ్ టీమ్ ఆయనకి పర్ఫెక్ట్ టీమ్, మంచి టీమ్ దొరికింది. అండ్ కో డైరెక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఆయన ప్రొడ్యూసర్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి మనుషులు ఎక్కడ ఎవరు లేరు. సో అది దీనికి చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మేమేందంటే ఇప్పుడు యాజ్ ఎ టెక్నీషియన్గా ఎవరైనా ఏం కోరుకుంటారు, ఒక ఒక బెస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి సబ్జెక్ట్స్ కావాలని కోరుకుంటాం. ఇప్పుడు రీసెంట్గా నా గంధర్వ కానివ్వండి, ప్రీవియస్ నా ఆపరేషన్ 2019 కానివ్వండి, ఈ ఫిలిమ్స్ రీసెంట్ గంధర్వ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి విధానం ఉన్న సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్ కూడా అంటే అది ఎట్లా అంటే ఇండస్ట్రీలో ఒక కొత్తగా వస్తున్నప్పుడు డెఫినెట్గా నేను దానికి అట్లాంటి సబ్జెక్ట్ చేయాలని చాలా ఇష్టపడతాను. సో అలాంటి సబ్జెక్ట్ నాకు వీళ్ళ త్రూ నాకు వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అవి గారు. అండ్ హీరో విక్కీ అండ్ మన ఆబ్వియస్లీ మన మిస్ ఇండియా మన హీరోయిన్. సో నేను యాక్చువల్గా ఇదే తన్ని మీడియాలో తప్ప లైవ్లో ఫస్ట్ టైం చూడడం తన్ని. అండ్ నిజంగా ఇలాంటి సబ్జెక్ట్ నేను చేస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ ఒక డిఫరెంట్ జోనర్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఇది ఒక డిఫరెంట్ జోనర్ ఎక్స్పెరిమెంట్ కూడా ఒక హాలీవుడ్ స్టైల్లో. యాక్చువల్గా ఏంటంటే వన్ పిక్చర్ చూసినప్పుడు మనకి ఎలాంటి ఫీల్ అయితే, థ్రిల్ అయితే కలిగిందో అలాంటి టైప్ ఆఫ్ ఫీల్ ఈ పిక్చర్లో నాకు వస్తుందని 100% నేను డైరెక్టర్ నమ్ముతున్నాను. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ టీమ్ని కానీ, ఈ బ్యానర్ని కానీ నేను డెఫినెట్గా వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానీ విధానం మన ప్రొడ్యూసర్స్ కానీ అది చాలా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అండ్ ఇవాళ మాకు గెస్ట్గా వచ్చినటువంటి మన వీరశంకర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ టీమ్స్ కానివ్వండి, చాలా వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు నన్ను ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో నా ఆడియన్స్ కానీ, మీడియా పీపుల్ కానీ, ఈ ఫిలిం కూడా అంతే సపోర్ట్ అంత చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ వన్స్ అగైన్ ఈ డైరెక్షన్ టీమ్ కానీ, హీరోయిన్ కానీ, హీరోకి కానీ, మా ప్రొడ్యూసర్స్ కూడా కానీ డెఫినెట్గా ఇది నో డౌట్ ఇది సక్సెస్ సబ్జెక్ట్. ఎందుకంటే అంత ఇది రెగ్యులర్ మనుషుల్లో మనం ఏదైతే ఫీల్ అవుతూ ఉంటామో మార్కెట్లో అలాంటి సబ్జెక్ట్ అనమాట ఇది. మనం ఏదైతే మనసులో అనుకునే క్వశ్చన్ మార్క్స్ అనేది కూడా ఆన్సర్ ఈ సబ్జెక్ట్. అండ్ అంటే ఒక ట్విస్టింగ్, ప్రతి ఒక్క సీన్కి చాలా ట్విస్ట్ అనేది ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ ఫిలిం చేసిన ఫీలింగ్ ఎందరికి వస్తుంది. అండ్ ఏమాత్రం మన టాలీవుడ్ వాళ్ళు ఏమాత్రం వేరే జోనర్స్కి, వేరే ఫీల్డ్స్కి తక్కువ కాదని చెప్పి ఈ ఫీల్ ప్రూఫ్ చేస్తుంది. ఇది 100% నేను గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా చూసిన తర్వాత మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ర్యాప్ రక్షకి థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ, మై థోడీ ఐ ఎమ్ వెరీ వీక్ విత్ తెలుగు, బట్ ఐ ఎమ్ సో గ్లాడ్ దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ విత్ దీస్ పీపుల్ అండ్ ఐ హవ్ గాట్ ఎన్ అమేజింగ్ టీమ్. సో టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐ ఎమ్ సిమృతి భతీజా. ఐ ఎమ్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2019 అండ్ 2020 అండ్ ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ బాంబే. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ movie and first South movie, and thank you all of y'all for coming here, because I believe that movie is hit, but with only help of the media movie can be hit. A movie can be promoted well only through media. So I think you guys do a wonderful job by promoting such good nicely to the movie. So thank you so much, and thank you so much, sir, for having me. Thank you so much, everyone, because a lot of hard work is been going on behind, because we've been trying our level best to give the best output for the movie so that it's a super hit film. So please do watch, and thank you. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికి పేరు పేరున వాళ్ళ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ సాగర్ గారికి, వీరశంకర్ గారికి, ఉత్తేజ్ గారికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా విషెస్ని, మా టీం విషెస్ని అందజేస్తున్నాను.
ఇక్కడికి విచ్చేసిన పాతకే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అన్నయ్య అభిరాజు. ఇది నా ఫస్ట్ మూవీ. నన్ను నమ్మి ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చిన ప్రభా నాయుడు గారికి, మాయా మీనాన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఫస్ట్ నెంబర్ ఆఫ్ అందరిని ఆడిషన్ చేసుకున్న తర్వాత నేను ఫైనల్ ఫిక్స్ అయింది అంటే 100% సూటబుల్ ఫర్ ది రోల్ అంది హీరో అండ్ హీరోయిన్ అండ్ మై టీమ్. బేసిక్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు మేము. వాళ్ళందరినీ మేము షూట్ స్టార్ట్ అయిన తర్వాత మేము పోస్టర్ రూపంలో రివీల్ చేద్దాం అనుకుంటున్నాము. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళందరినీ ఏ లాంగ్వేజ్లో ఉన్నారో అందరినీ మేము రివీల్ చేస్తున్నాము. సో కంప్లీట్లీ ఇది ఒక ఆడియన్కి మైండ్ చేంజింగ్ ఫిలిం అని చెప్పాలి. లాస్ట్ వరకు కూడా స్టోరీ ఏంటో పసిగట్టగలిగితే ఐఎమ్ ది ఛాలెంజింగ్ ఆఫ్ ది ఫిలిం యాజ్ ఎ డైరెక్టర్. నన్ను ఆశీర్వాదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు షకీల్ గారు, హీరో విక్కీ గారు, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ సిమృతి భతీజా గారు, ఇక్కడ విశేషినటువంటి డిఓపి గారు, జగన్ గారు, ప్రభా గారు, మాయా గారికి, మీడియా వాళ్ళందరికీ నమస్కారాలండి. తప్పకుండా విల్ బి గో ది బిగ్ హిట్ ఆఫ్ ది దిస్ ఇయర్ కంప్లీట్లీ ఇన్ ద స్టంట్స్ మాస్టర్స్ ఆల్సో ఇన్ హాలీవుడ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ది హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కంప్లీట్లీ బ్యాక్ డ్రాప్ ఫర్ ది డ్రగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్టే. వసంత్ కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.